హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆస్కార్ అవార్డ్స్ 2019కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో కూడా మనము చర్చిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులోంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కరెంట్ అఫేర్స్ పరంగా, 1 or 2 క్వశ్చన్స్. సో నెగ్లెక్ట్ చేయద్దు, చివరి వరకు చూడండి. చాలా అంటే మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చూద్దాం ఆస్కార్ అవార్డ్ 2019. 2018 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ AMPAS ఫిబ్రవరి 25న ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్, ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ని. సో అమెరికాలో లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో 91వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది? అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 8వ అవార్డుల ప్రధానోత్సవం ఇది, 91వ అవార్డుల ప్రధానోత్సవము, 2 గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో వ్యాఖ్యాత లేకపోయినా అంటే యాంకర్ లేకపోయినా మాయా రుడాల్ఫ్ టీనాఫే ఆమె పోయిల్వార్ అవార్డు షోను విజయవంతంగా ప్రదర్శించడము జరిగింది. సో అంటే ఎలాంటి వ్యాఖ్యాత యాంకర్ లేకుండా కూడా జరిగింది. సో 1989 తర్వాత వ్యాఖ్యాత లేకుండా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగడము ఇది 2వసారిగా, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, 2వసారి జరిగినట్లుగా తెలుస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్, సో ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా గ్రీన్ బుక్కు అవార్డు లభించింది. డైరెక్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. ఓకేనా? ఉత్తమ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఏది గెలిచింది? గ్రీన్ బుక్ అనేటువంటి చిత్రము. నెక్స్ట్ వన్, బొహేమియన్ రాప్సోడీ చిత్రానికి గాను 4 అవార్డులు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ చిత్రానికి ఎక్కువగా వచ్చాయి? బొహేమియన్ రాప్సోడీ అనే చిత్రానికి 4 అవార్డులు. నెక్స్ట్, రోమా, బ్లాక్ ప్యాంథర్ చిత్రాలకు లేదా సినిమాలకు 3 అవార్డులు దక్కాయి. ఈ పురస్కారాల్లో భారతీయ డాక్యుమెంటరీ పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ కూడా అవార్డు దక్కడము విశేషం ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతీయ ఫెడ్డి. సో భారతీయ మూలాలున్న వ్యక్తికి సంబంధించిన పాత్ర పోషించినటువంటి నటుడికి కూడా 91వ ఆస్కార్ అవార్డులో ఒక పురస్కారము దక్కింది. సో బొహేమియన్ రాప్సోడీ చిత్రంలో ఫ్రెడ్డీ మెర్క్యూరీ పాత్రలో నటించినందుకుగాను ఉత్తమ నటుడి అవార్డుకు రామీ మాలిక్ ఎంపిక కావడము జరిగింది. సో ఈ చిత్రము ఫ్రెడ్డీ మెర్క్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇతను భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో అవార్డుల జాబితా క్లుప్తంగా ఏ విధంగా ఉందో చూద్దాం డైరెక్ట్. ఉత్తమ చిత్రం గ్రీన్ బుక్, ఉత్తమ డైరెక్టర్గా ఆల్ఫోన్సో క్వెరాన్ రోమా చిత్రానికి గాను. ఓకేనా? ఉత్తమ నటుడిగా రామీ మాలిక్ బొహేమియన్ రాప్సోడీ చిత్రానికి. నెక్స్ట్ వన్, ఉత్తమ నటుడిగా ఒలివియా కోల్మాన్ ది ఫేవరెట్ చిత్రానికి ఉత్తమ నటిగా తనకి ఆస్కార్ అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్, ఉత్తమ సహాయ నటుడిగా మహల్షెల్లా అలీ గ్రీన్ బుక్ చిత్రానికి వచ్చింది. నెక్స్ట్ వన్, ఉత్తమ సహాయ నటిగా రెజినా కింగ్ ఇఫ్ బిల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనే చిత్రానికి ఉత్తమ నటి సహాయ నటిగా అవార్డు అందుకోవడము జరిగింది. నెక్స్ట్ వన్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో గ్రీన్ బుక్ చిత్రానికి అవార్డు లభించింది. నెక్స్ట్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో బ్లాంక్ క్లాన్స్ మ్యాన్ స్పైక్ లీ, ఓకేనా, స్పైక్ లీ చిత్రానికి గాను బ్లాంక్ క్లాన్స్ మ్యాన్ అనే అతనికి ఈ యొక్క ఆస్కార్ పురస్కారం లభించింది. నెక్స్ట్, ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో రోమా అనే చిత్రానికి అవార్డు లభించింది. నెక్స్ట్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్లో స్పైడర్ మ్యాన్ ఇన్ టు ది స్పైడర్ వర్క్స్ చిత్రానికి ఆస్కార్ కూడా లభించింది. నెక్స్ట్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో బొహేమియన్ రాప్సోడీ చిత్రానికి అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ ఫస్ట్ మ్యాన్ చిత్రానికి లభించింది. నెక్స్ట్ వన్, ఫిల్మ్ ఎడిటింగ్ బొహేమియన్ రాప్సోడీ చిత్రానికే ఇది కూడా లభించింది ఫ్రెండ్స్. నెక్స్ట్, యానిమేటెడ్ షార్ట్
భావ్. నెక్స్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ స్క్రీన్ అనేటువంటి చిత్రానికి. నెక్స్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ పీరియడ్ ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇది ఒక భారతీయ చిత్రము, ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశము చాలా శాతము ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ ఒరిజినల్ స్కోర్ బ్లాక్ ప్యాంథర్ చిత్రానికి గాను ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఒరిజినల్ సాంగ్ షాలో ఎ స్టార్ ఈజ్ అ బర్న్ చిత్రానికి లభించింది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైన్, సో ఈ విభాగంలో బ్లాక్ ప్యాంథర్ రూత్ కర్టర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకొకటి విషయం ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఏంటంటే, ఒక మార్వెల్ చిత్రానికి, ఓకేనా, ఇప్పటి వరకు కూడా స్పైడర్ మ్యాన్ అంతేకాకుండా మార్వెల్ చిత్రాలు ఉంటాయి కదా కొన్ని, ఐరన్ మ్యాన్ కావచ్చు, అవెంజర్స్ కావచ్చు, ఇలాంటి చిత్రాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక మార్వెల్ చిత్రానికి ఈ ఇయరే రావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ సినిమాటోగ్రఫీ రోమా ఆల్ఫాన్సో క్వెరాన్కి రావడం జరిగింది. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ బ్లాక్ ప్యాంథర్ చిత్రానికి గాను హన్నా బీచ్లర్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్కి ఎన్నికైంది. నెక్స్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ విభాగంలో వైస్ చిత్రానికి గాను గ్రెక్ కన్నమ్, కేట్ బిస్కోయ్, ప్యాట్రికా డిహాని లీ అనేటువంటి వ్యక్తులకు మేకప్ అండ్ హెయిర్ స్టైల్ విభాగంలో ఆస్కార్ లభించింది. నెక్స్ట్ వన్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫ్రీ సోనో చిత్రానికి లభించింది. నెక్స్ట్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో బొహేమియన్ రాప్సోడీ చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు లభించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ భారతదేశంలో బహిష్టు సమయంలో స్త్రీలు ప్యాడ్స్ వాడే స్థితికి ఇంకా రాకపోవడం గురించి, ఓకేనా, ఇంకా రాకపోవడం గురించి నెలసరిపై సాంఘిక ప్రతిబంధకాలు ఉండడం గురించి తీసిన డాక్యుమెంటరీ పీరియడ్ ఎండ్. సో నెలసరిపై సాంఘిక ప్రబంధకాలు ఉండడం గురించి తీసిన డాక్యుమెంటరీ పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆస్కార్ బరిలో అవార్డు గెలుచుకుని వార్తలకెక్కింది ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లోని హావూర్ జిల్లాలోని కతికేరా గ్రామం ఢిల్లీ సమీపంలో కొంతమంది స్త్రీలు తయారు చేస్తున్న శానిటరీ ప్యాడ్స్ గురించి ఈ డాక్యుమెంటరీ తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక భారతీయ చిత్రానికి, అది కాకుండా ఒక స్త్రీల సమస్యపై తీసినటువంటి అంశం కాబట్టి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము 91వ ఆస్కార్ అవార్డ్స్ గురించినటువంటి వివరాలు తెలుసుకున్నాము క్లుప్తంగా. చాలా ఇంపార్టెంట్, 1 or 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు. అంతేకాకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.